అందరికీ నమస్కారం. నా పేరు పావని. నేను మిస్ అండ్ మిస్సెస్ విశాఖ క్వీన్ 2023లో టైటిల్ విన్నర్గా గెలిచాను. అందులో ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ చదువుతున్నాను. సైమల్టేనియస్లీ డూయింగ్ విత్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మాస్టర్ మైండ్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఇంకా మా ఫ్యామిలీ గురించి వచ్చేసరికి నేను, మా మదర్, మా మమ్మీ, మా నాన్నమ్మ అండ్ మా అక్క ఉంటున్నాం. ఇంకా నాకైతే మోడలింగ్ అనేది ప్యాషన్, ఒక చాలా అంటే చాలా ఇష్టమైనది. నేనైతే ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది, సో దాన్ని బట్టి గెలుస్తాననే అనుకున్నాను. అండ్ ఐ వన్ ఆల్సో. ఫర్దర్లో కూడా ఇంకా నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే నా ప్యాషన్ వైపు నేను వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి. నమస్కారం, నా పేరు ఉషారాణి, క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని. ఈరోజు మిస్ అండ్ మిస్సెస్ విశాఖ క్వీన్ 2023 మిస్ కేటగిరీలో విన్ అయిన పావని సక్సెస్ మీట్కి రావడం జరిగింది. మిస్లో చాలామంది కంటెస్టెంట్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చినప్పటికీ కూడా తను మొదటి నుంచి కూడా చాలా తన బెస్ట్ ఇస్తూ వచ్చింది. ప్రతి రౌండ్లో కూడా తనకి ఎవరు సాటి లేరు అన్నట్టు చేసింది. సో ఫైనల్గా విన్నర్గా నిలిచింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మా క్వీన్ ఈవెంట్ తరఫున మిస్కి అలానే మిస్సెస్కి హోల్డింగ్ ఛాన్స్ అనేది మేము ఈ మంత్లో ఇవ్వబోతున్నాం. అలానే చాలా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళు మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. సో వాళ్ళు ఇవి ఉపయోగించుకొని ఇంకా ఫ్యూచర్లో చాలా ముందుకు వెళ్ళాలి, అలానే మా విశాఖ క్వీన్ ఫ్యూచర్లో చాలా మంచి స్టేజ్కి వెళ్ళాలని కంగ్రాచులేషన్ చెప్తూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మా మంచి జడ్జ్మెంట్ ఇచ్చిన సంగీత గారు, అలానే సుప్రజ గారు, ఉషారాణి గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ప్లీజ్ ఇంకా అమ్మాయి గురించి మీరు కూడా కొన్ని వర్డ్స్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మిస్ మిస్సెస్ విశాఖ క్వీన్ 2023లో మిస్ కేటగిరీలో మిస్ పావని విన్నర్గా నిలిచింది. అండ్ నేను సెమీస్కి అండ్ ఫైనల్స్కి కూడా జ్యూరీగా వ్యవహరించాను. తను ఫస్ట్ నుంచి అన్ని రౌండ్స్లోని చాలా కాన్ఫిడెంట్గా, అందరికీ చాలా ధీటుగా, చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో అందుకే తను ఇప్పుడు విన్నర్ అయ్యింది. మీరు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. సో విన్నర్కి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. అండ్ ఐ కంగ్రాచులేట్ స్పెషల్లీ మిస్ పావని ఫర్ బీయింగ్ ద విన్నర్ ఆఫ్ ది క్వీన్ విశాఖ. అండ్ తనకి ప్యాషన్తో చాలా ఇంట్రెస్ట్ అని చెప్పింది. సో తనకి చాలా అవకాశాలు ఫ్యూచర్లో ఈ మోడలింగ్ రంగంలో తనకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తనకి ఈ మోడలింగ్ అండ్ యాడ్ షూట్స్లో తనకి చాలా అవకాశాలు అండ్ డోర్స్ నాక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ ఐ విష్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. అండి అందరికీ, నా పేరు అనిత, నేను పావని మదర్ని. తనకి చిన్నప్పటి నుంచి అసలు ఈ మోడలింగ్ కానీ ఎప్పుడు హోల్డింగ్ చూసినా కూడా నేను కూడా అక్కడ ఉండాలి అని అడిగేది నాకు ఎప్పుడు. ఇంకా తనకి ఇష్టమని నేను కూడా ఎంకరేజ్ చేస్తూ వచ్చాను. దానివల్ల ఈరోజు ఇలా మిస్ విశాఖ క్వీన్ టైటిల్ గెలుచుకుంది. ఇంకా ఫర్దర్ ముందుకెళ్ళి మంచి సక్సెస్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వార్మ్ గ్రీటింగ్స్ టు మీడియా. ఐ ఆమ్ సుప్రజ ఫ్రమ్ వైజాగ్. ఐఎమ్ ఫస్ట్ రన్నర్ అప్ ఆఫ్ మిస్ ఆంధ్ర. సో ఐఎమ్ సో గ్లాడ్ టు కమ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మిస్ ఉష గారు. సో ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ పావని ఫర్ విన్నింగ్ దిస్ బ్యూటిఫుల్ కాంపిటీషన్. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అ టఫ్ కాంపిటీషన్. అండ్ వీ యాక్చువల్లీ ప్లానింగ్ ఫర్ మూవింగ్ ఫర్దర్ ఫర్ స్టేట్ లెవెల్. సో ఐ హోప్ యూ పీపుల్ గివ్ అస్ అ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్దర్. అండ్ ఐ హోప్ స్పాన్సర్స్ కమ్ అండ్ మేక్ దిస్ ఈవెంట్ మోర్ సక్సెస్ఫుల్. అండ్ మీ మైసెల్ఫ్, ఐమ్ అ ప్యాషనెట్ మోడల్. సో ఐమ్ అ రన్వే మోడల్ అండ్ ఐ హోప్ usha garu do further events and give us more opportunities like this. Thank you.